Hello guys, welcome back to our channel. And in your sky, never been this high or this high. You've స్మార్ట్ పాండు లక్స్ అన్నమాట. ఈరోజు లక్స్లో ఒక యాప్ గురించి ఇంట్రడక్షన్ చేస్తా. అదేదో కాదు, రెమినీ యాప్ అని మనకి ఇప్పుడు యూట్యూబ్లో మంచి ట్రెండింగ్గా నడుస్తుంది. షేర్ షాట్లల్లో కానీ మోజ్ యాప్లల్లో కానీ మనకు వీడియోస్ అనేటివి వస్తున్నాయి కదా స్టేటస్ కోసం, హెచ్డి క్వాలిటీతో పెడుతారు కదా, అది అలాంటి యాప్స్ అన్నమాట. ఇది విధంగా మనకు వీడియో అయితే పెట్టడానికి రాదు అందులో, ఖాళీ మనం యాప్ మన ఫొటోస్ అనేటివి అందులో ఫిల్టర్ చేసి అందులో ఎడిట్ చేసుకొని మంచి హెచ్డి క్వాలిటీతో మనం ఫొటోస్ అనేది చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఈమెయిల్కి వచ్చేసి 10 ఫొటోస్ మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను కూడా ఇంకా చూపిస్తాను అది స్క్రీన్ రికార్డింగ్లో. ఒక ఫ్రెండ్స్ చూస్తారు కదా, నేను ఇప్పుడు యాప్ గురించి చెప్తున్నా, అదే రెమినీ యాప్ గురించి. ఈ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, యాప్ అనేది ఇదే. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నా, నేను ముందే ఇన్స్టాల్ చేసిన, మనకి అలా స్కిప్ అయిపోతుంది ఆటోమేటిక్. అదే ఇక్కడ చూస్తారు కదా, ఎన్హాన్స్ అని ఉంటుంది, ఎన్హాన్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేయగానే సెలెక్ట్ మై ఫొటోస్ అని చూపిస్తుంది. ఏదో ఒక మీరు ఏదైతే వాళ్ళైతే మనము చేయాలనుకుంటున్నామో వాళ్ళ సెలెక్ట్ చేయండి. నేను అనుపమ పరమేశ్వర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, రైట్ మ్యాన్ క్లిక్ చేయండి. మనకు ఒక చిన్న క్రియేటింగ్ టాస్క్ అని చూపిస్తుంది కదా, బీయింగ్ ప్రాసెస్ అని చూపిస్తుంది. అయిపోయినాక చిన్న ఒక యాడ్ వస్తుంది మనకు. యాడ్ కంప్లీట్గా చూసినాకనే మనకు ఫోటో అనేది ఫిల్టర్ అవుతుంది. చూస్తారు కదా, ఇది బిఫోర్ అనమాట, ఫిల్టర్ కాకుండా ముందుగా. నేను ఫిల్టర్ అయినాక చూపిస్తాను ఎంత బ్లర్ అవుతుందో. చూస్తారు కదా ఎంత బ్లర్ అయిపోయిందో. అదే నేను ఫిల్టర్ చేసినాక చూపిస్తాను మీకు. ఇట్లా రైట్ సైడ్కి క్లిక్ చేయాలి, ఇది లెఫ్ట్ సైడ్కి. ఇది ఆఫ్టర్ అనమాట, చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. చూస్తారు కదా, ద బెస్ట్ యాప్ అనమాట ఇది. మనం లో క్వాలిటీలో ఉన్నా కూడా హెచ్డి క్వాలిటీతో మనం పిక్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫిల్టర్ చేసి. నాకైతే మంచిగా అనిపిస్తుంది, మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి లోడ్ చేసి మీకు కూడా ఇన్స్టాల్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఎర్రర్ మార్క్ ఉంది పైన కార్నర్లో, అది ఇక్కడ క్లిక్ ఇస్తే మనకు లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, సేవ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా వేరే ఫోటో ఇక్కడ 18 చూపిస్తుంది నాకు, 18 ఫొటోస్ అనమాట. ఇంతకుముందు నాకు 10 ఫొటోస్ చూపిస్తుంది, ఇప్పుడు 18 ఫొటోస్ చూపిస్తుంది ఇక్కడ నా జీమెయిల్ పక్కకు. ఫ్రీ 18 అని చూపిస్తుంది, చూడండి. ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి చూపిస్తాను నీకు. ఇక్కడ రైట్ పైన టిక్ చేయండి, మళ్ళీ యాడ్ వస్తుంది మనకు. ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. చూడొస్తున్నారు కదా, ఇది బిఫోర్ ఎట్లా ఉంది, మొత్తం పగిలిపోతుంది ఫోటో అయితే. ఆఫ్టర్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్కి ఇది జరిపితే మనకు ఆఫ్టర్ అనేది కనిపిస్తుంది, ఎంత క్లియర్గా ఉందో ఫోటో. బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంది, మంచిగా అనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు కూడా. వీలైతే ఇక్కడ డౌన్లోడ్ అనే యాప్ మార్క్ ఉంది కదా, సేవ్ అయిపోతుంది ఆల్రెడీ. మీకు కావాలనుకుంటే గ్యాలరీలో చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎన్హాన్స్ ప్లేస్ అనేది కూడా ఏమో అంత యూజ్ అవుతుంది. ఇది మనం డ్రా చేసుకోవాలి, దీని ద్వారా మనం మనీ చేసి పర్చేజ్ చేసుకోవాలి ఇది. ఇంకా వీడియోస్ అనేది ఇవన్నీ అంత పర్ఫార్మెన్స్ బాగాలేదు ఇది. ఇంకా పెయింటెడ్ అయితే పెయింట్ బాగుందే ఉంది, ఫేస్ యానిమేషన్ కూడా మంచిగానే ఉంది. నేను ఒక డౌన్లోడ్ చేసిన అనుకుంటే ఇంతకుముందు ఫేస్ యానిమేషన్ కూడా చేసుకోవచ్చు మనం. చూద్దాం ఒకసారి ఎలా ఉందో, నేను ఇప్పటిదాకా చూడలేను ఫేస్ యానిమేషన్ అనేది. ఒక సెకండ్ సాగు వెయిట్ చేయాల్సి వస్తుంది మనము ఫేస్ యానిమేషన్ అనేది. చూద్దాం ఫేస్ యానిమేషన్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, ఇలా వస్తుందన్నమాట ఫేస్ యానిమేషన్, సూపర్గా ఉంది కదా. ఇంకోసారి ప్లే చేసి చూపిస్తాను నేను ఫేస్ యానిమేషన్ అనమాట ఇది. ఫోటోని యానిమేషన్ చేస్తే ఇలా సూపర్గా ఉంది ఇది కూడా. వీలైతే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్,
ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇప్పుడు నేను ఒక యాప్ గురించి చెప్పిన ఇంతకుముందు. ఆ యాప్ ఏంటంటే రెమినీ యాప్ అనమాట. దీని నుంచి మనకు ఫొటోస్ మనం ఫోన్లో దిగుతాం కదా, లో క్వాలిటీలో వస్తాయి. అది యాప్లో వేసుకొని మనం ఫిల్టర్ చేసి ఎడిట్ చేస్తే కొంచెం హెచ్డి క్వాలిటీతో వస్తాయి. మనకు కెమెరా దిగిన క్వాలిటీ అయితే వస్తుంది మ్యాక్సిమం. అయితే నేను స్క్రీన్ రికార్డింగ్లో మీకు చూపిస్తా, చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు షేర్ చేయండి ఇతరులతో. నేను ఈ యాప్ నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.